Hey guys, welcome to NZ Fashion Corner, one stop for all fashion and food. Like, subscribe and tap the bell icon for more videos. ఈ రోజు నేను ఎగ్లెస్ మ్యాంగో కేక్ ని కర్డ్ కండెన్స్డ్ మిల్క్ లేకుండా ఓవెన్ యూస్ చేయకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. ముందుగా కేక్ మౌల్డ్ కి ఇలా నెయ్యి అప్లై చేసి కొంచెం గోధుమ పిండితో కోట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద గిన్నెలో ఇలా ఇసుక గాని సాల్ట్ గాని వేసుకొని స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్ లో 15 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఈ లోపు కేక్ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకుందాం. 1/2 కప్ మ్యాంగో పీసెస్ ని మిక్సీ జార్ లో వేసుకోవాలి. 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకోవాలి. ఇందులో 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వనీలా ఎసెన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా మెల్లగా ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు మిల్క్ ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మెల్లగా ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేసుకోవాలి. లాస్ట్ లో 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి ముందు కోట్ చేసి పెట్టుకున్న కేక్ మోల్డ్ లో వేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ మోల్డ్ ని ప్రీ హీట్ చేసుకున్న పెద్ద గిన్నెలో పెట్టుకొని లో ఫ్లేమ్ లో 40 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ లోపు ఒక బౌల్ లో 1/2 కప్ హాట్ వాటర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. ఈ షుగర్ సిరప్ చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. 40 మినిట్స్ కుక్ అయ్యాక ఇలా టూత్ పిక్ కానీ నైఫ్ కానీ గుచ్చి చూస్తే అది క్లీన్ గా వచ్చిందంటే కేక్ కంప్లీట్ గా కుక్ అయినట్టు. కుక్ అయిన వెంటనే కేక్ మౌల్డ్ ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. ఈలోపు విప్పింగ్ క్రీమ్ ఫ్రాస్టింగ్ ని ప్రిపేర్ చేసుకోవడానికి బౌల్ అండ్ బీటర్ ని కాసేపు ఫ్రీజర్ లో పెట్టి ఇలా చల్లగా అయ్యాక యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్ లో 250 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ ని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్ షుగర్ పౌడర్ వేసుకొని పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. చూసారా, బౌల్ ని ఇలా రివర్స్ చేస్తే క్రీమ్ కింద పడకుండా ఇలానే స్టిఫ్ గా ఉంది, అంటే మన విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టు. విప్పింగ్ క్రీమ్ రెడీ అయిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, లేదంటే మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కేక్ మోల్డ్ చల్లారాక కేక్ ని ఇలా డీమోల్డ్ చేసి 2 లేయర్స్ లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ ని అరేంజ్ చేయడానికి సర్వింగ్ ప్లేట్ కి కొంచెం క్రీమ్ అప్లై చేసి కేక్ లేయర్ ని పెట్టుకోవాలి. పైన షుగర్ సిరప్ ని అప్లై చేసుకోవాలి. దానిపైన విప్పింగ్ క్రీమ్ ని అప్లై చేసుకోవాలి. మధ్యలో ఇలా చిన్న చిన్న మ్యాంగో పీసెస్ ని పెట్టుకొని పైన క్రీమ్ అప్లై చేసి ఇంకో లేయర్ ని పెట్టుకోవాలి. షుగర్ సిరప్ అప్లై చేసి పైన క్రీమ్ తో కోట్ చేసుకోవాలి. ఇలా కేక్ మొత్తాన్ని క్రీమ్ తో ఐసింగ్ చేసుకున్న తర్వాత క్రీమ్ సెట్ అవ్వడానికి కేక్ ని రిఫ్రిజిరేటర్ లో 30 మినిట్స్ పెట్టుకోవాలి. ఈ లోపు ఏదైనా ప్యాకింగ్ చేసే కవర్ గాని, జిప్ లాక్ బ్యాగ్ గాని, మిల్క్ ప్యాకెట్ గాని, ఏదైనా మీకు అవైలబుల్ ఉండే కవర్ తీసుకొని ఎక్స్ట్రా ఎడ్జెస్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్రీమ్ ని ఫిల్ చేసుకొని
రబ్బర్ బ్యాండ్ తో సీల్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. కేక్ క్రీమ్ సెట్ అయ్యాక ఇలా ఏదైనా పాత క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ లేక ఏదైనా కార్డ్ తీసుకొని కేక్ సర్ఫేస్ ని ఇలా ఈజీగా స్మూత్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రీమ్ ఫిల్ చేసుకున్న కవర్ ని కొంచెం కట్ చేసి కేక్ పైన రౌండ్ గా ఒక లైన్ లా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ కవర్ ఎడ్జ్ ని ఇలా క్రాస్ గా కట్ చేసి ఆ లైన్ పైన కొంచెం కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా బ్యూటిఫుల్ డిజైన్ ని ఈజీగా వేసేసుకోవచ్చు. తర్వాత కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ తో డెకరేట్ చేసి సర్వ్ చేసుకుంటే దట్స్ ఇట్. సో ఈజీ అండ్ టేస్టీ ఎగ్లెస్ మ్యాంగో కేక్ రెడీ. ఈ సమ్మర్ సీజన్ ని చిల్డ్ మ్యాంగో కేక్ తో ఎంజాయ్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంకా అలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.